నిన్న రిలీజ్ అయిన యూపీఎస్సీ రిజల్ట్స్ లో ఇండియాలోనే థర్డ్ ర్యాంక్ సాధించారు అనన్య రెడ్డి అనే ఒక అమ్మాయి. సో ఆమె బయో ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి? మహబూబ్ నగర్ ఒకప్పుడు కరువు ప్రాంతం, పాలమూరు అంటారు ఆ ఏరియాని. సో మహబూబ్ నగర్ జిల్లా దేవరకర్ర మండలం అడ్డాకుల దగ్గర పొన్నకల్ అనే ఒక ఊరు ఈ అమ్మాయిది. ఈ అమ్మాయి పేరు దోనూరు అనన్న రెడ్డి. వీళ్ళ నాన్న దోనూరు సురేష్ రెడ్డి, వీళ్ళ అమ్మ మంజుల. సురేష్ రెడ్డి ఏమో వ్యవసాయం చేస్తారు, చిన్న చిన్న వ్యాపారాలు కూడా, వ్యవసాయానికి రిలేటెడ్గా ఉన్న వ్యాపారాలు కూడా చేస్తుంటారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు, అనన్న రెడ్డి పెద్దమ్మాయి, రెండు చెల్లెలు అన్నమాట. సో అనన్న రెడ్డి వాళ్ళ తాత ఒక గవర్నమెంట్లో చిన్న జాబ్ చేసేవాళ్ళు, ఆయన కొంత జనరల్ నాలెడ్జ్ అవన్నీ ఉన్నాయి. ఆయన ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి నువ్వు ఐఏఎస్ కావాలి, కలెక్టర్ కావాలి అన్న ఇది కొంత ఆ మైండ్లోకి వేసాడు. సో కొంత గైడెన్స్ కూడా ఇచ్చాడు ఎలా చదవాలి ఏంటి అనేది. సో దానికి తగినట్టుగానే తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయిని ముందు నుంచి కాన్వెంట్లలో చదివించారు. అక్కడ యూనివర్సల్ స్కూల్ అని మహబూబ్ నగర్లో అక్కడ చేర్చారు. దాని తర్వాత ఈ అమ్మాయి కాకతీయ స్కూల్లో చదివింది, తర్వాత గౌతమ్ స్కూల్లో చదివింది, తర్వాత హైదరాబాద్ హయత్ నగర్లో ఉన్న నారాయణ ఐఏఎస్ అకాడమీలో కూడా చేరింది. అయితే డిగ్రీ మాత్రం ఆ అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీలో మిరిండా హౌస్ కాలేజ్ అంటారు, మిరిండా హౌస్ కాలేజీలో జియాలజీలో డిగ్రీ చేసింది. జియాలజీలో అంటే మన స్టడీ ఆఫ్ అర్త్ అంటాం, భూగర్భ శాస్త్రం. సో అందులో డిగ్రీ చేసింది. డిగ్రీలో ఉన్నప్పుడు సీరియస్గా తను సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయింది. దాని తర్వాత అనేక విషయాలని, సబ్జెక్టుని పరిశీలించిన తర్వాత ఆంథ్రోపాలజీ తీసుకుందామని ఆమె డిసైడ్ అయింది. అంటే మామూలుగా సివిల్స్లో మెయిన్లో ఆప్షనల్స్ అంటాం, ఆప్షనల్ సబ్జెక్టు ఏది తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ అమ్మాయి తనకి ఆల్రెడీ ఈ సోషల్ సైన్సెస్లో కొంత ఎక్స్పర్టైజ్ వచ్చింది కాబట్టి ఆంథ్రోపాలజీ తీసుకుందాం అనేది, అంటే మానవ శాస్త్రం ఆంథ్రోపాలజీ అంటే. సో దాన్ని ఈమె తీసుకున్నది. ఓన్లీ ఆంథ్రోపాలజీకి సంబంధించి మాత్రమే హైదరాబాద్లో కోచింగ్కి వెళ్ళింది. మిగతా జనరల్ స్టడీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో ఆమె వెళ్ళలేదు, సొంతంగానే ప్రిపేర్ అయింది. సో తను ఏం చెప్తుందంటే ప్రిపేర్ అవ్వడం ఎలా అనేది కూడా ఆమె చాలా మీడియాతో మాట్లాడింది. తను ప్రధానంగా ఏం చెప్తుందంటే, మనమైతే ఆషామాషిగా తీసుకోవడం లేదు, రోజుకు 1 అవర్స్ అయితే కష్టము, కనీసం నేనైతే రోజుకు 12 నుంచి 14 గంటలు దీని మీదే ఉన్నాను అనేది చెప్పింది. అట్లాగే హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అంటారు, హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. దానికి సంబంధించి ఏమి అని చెప్పిందంటే, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలంటే మన బలహీనతలు మన బలాలు, వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్త్ ఏంటనేది నువ్వు ఖచ్చితంగా నీకు ఐడియా ఉండాలి. అంటే మనం ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాం, జనరల్ స్టడీస్లో వీక్గా ఉన్నామా లేకపోతే ఆప్షన్లో వీక్గా ఉన్నామా, ఎక్కడ వీక్గా ఉన్నాం చూసుకొని దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయడం, స్ట్రాంగ్గా ఉన్నదానికి తక్కువ టైం స్పెండ్ చేయడం, అలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఈ సివిల్స్కి ప్రిపేర్ అవ్వడంలో అనేక స్ట్రాటజీలు ఉంటాయి. అయితే ఈ అమ్మాయి ఏమంటుందంటే, ఆల్రెడీ టాపర్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎలా చదివారని చెప్తారో దాన్ని ఫాలో అవుతుంటారు గుడ్డిగా, అలా ఫాలో కాకండి. ఎందుకంటే ఎవరికి తగినట్టుగా వాళ్ళు స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి, కానీ నా స్ట్రాటజీని అందరికి వర్క్ కాకపోవచ్చు. నేను కోచింగ్ తీసుకోలేదు కాబట్టి అందరూ కూడా కోచింగ్ అవసరం లేదంటే కుదరదు. మీ కోచింగ్ అవసరం అనిపిస్తే మీరు తీసుకోండి, నేను తీసుకోలేదు కాబట్టి మీరు తీసుకోవద్దు అని ఏం లేదు. నాకు ఆంధ్రప్రదేశ్లో వీక్ అనిపించింది తీసుకో, ఎందుకంటే నాకు అది ఆ సబ్జెక్టు కొత్త కాబట్టి నేను తీసుకుందాం అనుకున్నా తీసుకున్నా. జనరల్ స్టడీస్ అవన్నీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేయగలనని చేశాను. అలాగే మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉండి మీరు సొంతంగానే చేయగలమంటే చేయండి, లేనప్పుడు ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళండి. అట్లాగే ఒక స్ట్రాటజీ అనేది ఏం లేదు, కస్టమైజ్ చేసుకోండి స్ట్రాటజీస్ని, ఏది సింగిల్ స్ట్రాటజీ ఫాలో కాకండి. నేనైతే స్ట్రాటజీస్ని మార్చుకుంటూ ఉన్నాను, నాకు నాకున్న పరిస్థితులను బట్టి, నాకున్న నాలెడ్జ్ సిస్టమ్స్ని బట్టి నేను ఎప్పటికప్పుడు స్ట్రాటజీ మార్చుకుంటున్నా, సింగిల్ స్ట్రాటజీకి నేను కట్టుబడి లేను. సో మీరు అలాగే ఉండాలని లేదు, మీరు సింగిల్ స్ట్రాటజీకి కూడా కట్టుబడి ఉండొచ్చు, అది మీకు సంబంధించిన అంశం. మీ ఏదేమైనా మీ స్ట్రాటజీని మీకు అనుకూలంగా కస్టమైజ్ చేసుకోండి, ఎవరో చెప్పింది దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో కాకండి అనేది ఆమె ప్రధానంగా చెప్పింది. అట్లాగే జనరల్ స్టడీకి సంబంధించి కూడా రెగ్యులర్గా ఇంగ్లీషు న్యూస్ డైలీస్ ఫాలో కావడం,
మ్యాగజైన్స్ చూడడం, కొన్ని రకాల జనరల్ స్టడీస్ మీద వచ్చిన పుస్తకాలని ఫాలో అవ్వడం, దాన్ని కూడా సిస్టమేటిక్గా నోట్స్ రాసుకుంటూ చదవడం, ఇవన్నీ చేసింది. రెండోది ఏమిందంటే ఆమె ఫోన్లలో మాట్లాడడం, చాటింగ్లు, ఫ్రెండ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి దీని మీద నేను కూర్చున్నాను. ఎందుకంటే 12-14 అవర్స్ చదవడం, దాని తర్వాత ప్రాపర్ రెస్ట్ కూడా ఇంపార్టెంటు, ప్రాపర్ స్లీప్ ఇంపార్టెంటు. స్లీపు రెస్ట్ లేకపోతే ఏమవుతుందంటే ప్రెజర్ పడుతుంది, మెంటల్గా కూడా ప్రశాంతత అవసరం. అప్పుడే మనం చదివింది మన మైండ్లో ఉండడం, దాన్ని రీప్రొడ్యూస్ చేయడం ఇదన్నీ అవసరం అని చెప్పింది. అట్లాగే అన్నిటికంటే ఇంటర్వ్యూ దీంట్లో 3 రకాలు ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్, ఓరల్ ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్, మెయిన్స్ కంటే కూడా ఇంటర్వ్యూ వెరీ టఫ్, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఏందనేది మనకు కొంతవరకు గతంలో ఎవరెవరు ఎలా అడిగారు అనేది చూస్తాం, ప్రిపేర్ అవుతాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మన లైఫ్ సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ వస్తారు. నేను హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ మీద ఒక అతను ఎక్కువ ప్రశ్నలు అడిగాడు. నన్ను అడిగిన వాళ్ళ ఇంటర్వ్యూ ప్యానల్లో 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒక అతను మాత్రం నన్ను బాగా గ్రిల్ చేశాడు, బాగా ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా హైదరాబాద్ని సస్టైనబుల్ సిటీగా ఎలా మారుస్తావు, ఇట్లాంటి వేగ్ క్వశ్చన్స్, ప్రత్యేకంగా కాకుండా నువ్వు హైదరాబాద్ని మార్చే పవర్ నీకు ఇస్తే నువ్వు ఎట్లా సస్టైనబుల్ సిటీగా మారుస్తావని నన్ను ప్రశ్నేశాడు. సో నేను వాటన్నిటినీ ఎక్కడా కూడా ప్రెజర్కి నేను తలగ్గలేదు. ప్రెజర్కి ఒక్కసారిగా మనం తలగ్గితే మాత్రం మనకు తెలిసిందని కూడా చెప్పలేకపోతాం. వాళ్ళకి కూడా అదే టాక్టిక్స్ ఫాలో అవుతారు, మనల్ని ప్రెజర్లోకి నెట్టడానికి ట్రై చేస్తారు. నేను ఎక్కడ ప్రెజర్కి తలగ్గలేదు, కొంచెం కాన్ఫిడెంట్గానే మాట్లాడాను ప్రతిదాన్ని. అట్లాగే మనం తెలియని దాన్ని కూడా మాట్లాడడం మంచిది కాదు. తెలియకపోతే నాకు ఆ విషయం మీద పెద్ద అండర్స్టాండింగ్ లేదు, నేను ఫర్దర్గా నేను దాని మీద అండర్స్టాండింగ్ తెచ్చుకుంటానని చెప్పాలి తప్ప, తెలియని దాన్ని చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇలాంటి విషయాల్ని ఆమె చెప్పిందన్నమాట. సో ఇది నిజానికి ఐఏఎస్లో, ఐఏఎస్ కాదు ఈమె, సివిల్ సర్వీస్లో. బట్ ఈమె ప్రిఫరెన్స్ మామూలుగా సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపిఎస్ ఇండియన్ పోలీస్ సర్వీసు, తర్వాత ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్, ఇట్లాంటివి చాలా ఉంటాయన్నమాట. వీటిల్లో తను సెలెక్ట్ వచ్చి తనకున్న ప్రిఫరెన్స్ వచ్చి ఐఏఎస్ అని చెప్తుంది. దానికి కారణం ఏంటంటే ఐఏఎస్ అయితే నాకు ఒకదానికే ఫిక్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది. రెండోది, నాకు చిన్నప్పటి నుంచి కూడా మహబూబ్ నగర్ కాబట్టి, వెనకబడిన ప్రాంతం కాబట్టి నేను ప్రజలకు ఏదన్నా సేవ చేయాలి అన్న కోరిక నాకు ఉన్నింది. మా తాతగారి ఇన్స్పిరేషన్ కూడా ఆ విషయంలో ఉంది. మా అమ్మ నాన్న కూడా కష్టపడేవాళ్ళు, వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ తప్ప అంతకంటే ఏమీ రిచ్ కాదు. సో అందుకని నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంది. దానికి కూడా ఐఏఎస్ అయితే నాకు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఐఏఎస్ అని చెప్పింది. దేశవ్యాప్తంగా 3rd ర్యాంక్ నాకు వస్తుందని నేను ఊహించలేదు. ఇది ఖచ్చితంగా పాస్ అవుతాను అనుకున్నా కానీ 3rd ర్యాంక్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది. యాక్చువల్గా ఎంఐ అమ్మాయిల్లో ఫస్ట్ అని చెప్పచ్చు. ముందు ఫస్ట్ 2 అబ్బాయిలు, ఆదిత్య శ్రీవాత్సవ్ అండ్ అనిమేష్ ప్రధాన్ అనే 2 అబ్బాయిలు ఫస్ట్ అండ్ సెకండ్. ఆదిత్య ఫస్ట్ వచ్చాడు, అనిమేష్ సెకండ్ వచ్చాడు, 3rd ఈ అమ్మాయి వచ్చింది. అంటే మహిళల్లో ఈ అమ్మాయి వచ్చినట్టు. ఈ ఎగ్జామ్ అసలు ఎన్ని మంది రాశారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది కానీ చూస్తే మొత్తం ప్రిలిమ్స్ అప్లై చేసింది 10 లక్షల మంది అప్లై చేశారు. అయితే రాసింది 5,92,000, అంటే దాదాపు 6 లక్షల మంది రాశారు. దాంట్లో మెయిన్లోకి వచ్చింది, మెయిన్ ఎగ్జామ్ వరకు అంటే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్లోకి వచ్చిన వాళ్ళు తగ్గిపోయారు బాగా, 14,000 మందికి వచ్చారు. 14,624 మంది మెయిన్స్ రాశారు. మళ్ళీ మెయిన్స్లో కూడా సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళు 2,858 మంది. అంటే ఎంత వడగట్ట జరుగుతుందో, వడపోత జరుగుతుందో మనం చూడొచ్చు. 10 లక్షలు అప్లై చేస్తే ఇంటర్వ్యూకి వచ్చేసరికి 2,855. అందులో సెలెక్ట్ అయింది, ఇప్పుడు ఫైనల్గా సెలెక్ట్ అయింది వచ్చి 1,066 మంది అయ్యారు. అందులో మగవాళ్ళు 664 మంది, అమ్మాయిలు 352 మంది. ఇక టాప్ 25లో తీసుకుంటే అబ్బాయిలు 15 మంది, అమ్మాయిలు 10 మంది. ఇక మన ఆంధ్ర తెలంగాణలో 60 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో 100 లోపల ఉన్నవాళ్ళు 4 ఉంటే 200 లోపల ర్యాంక్ లోపల ఉన్నవాళ్ళు 11 మంది. ఇది కూడా మంచి పరిణామమే. ఆంధ్ర తెలంగాణ అంటే తెలుగు వాళ్ళు 60 మంది సెలెక్ట్ అవ్వరు.
సో ఇది మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కాంటెక్స్లో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, వైజాగ్లో ఒక వీల్ చైర్లో ఉండే అమ్మాయి కూడా ఐఏఎస్ కొట్టింది. అమ్మాయికి కాళ్ళు రెండు పనిచేయవు, అయినా కూడా అమ్మాయి నిరుత్సాహపడకుండా ఐఏఎస్ పాస్ అయింది, సివిల్స్ పాస్ అయింది. ఆ అమ్మాయికి 887వ ర్యాంక్ వచ్చింది. యాక్చువల్గా ఆమె ఖరగ్పూర్ ఎంట్రన్స్ రాసి ఖరగ్పూర్ ఐఐటీలో సెలెక్ట్ అయింది, ఇంకా వెళ్ళాలి. ఆ టైంలో అమ్మాయికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు రెండు చచ్చుబడిపోయినాయి. సో దాంతో నిరుత్సాహానికి గురైంది, బట్ ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించారు. దాంతో సివిల్స్కి అమ్మాయి ఆ కష్టాలతోనే సివిల్స్ ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయింది. సో ఆ అమ్మాయి స్టోరీ కూడా చాలామంది చెప్తున్నారు.